హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను దానికోసం నేను పాన్ని హీట్ చేసుకొని అందులోకి ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను అండ్ అలాగే ఇక్కడ వన్ ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను సో ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను నా దగ్గర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేక నేను ఇది వేస్తున్నాను మీకు ఇది ఇష్టపడదు అనుకున్న వాళ్ళు ఫ్రెష్గా తీసుకున్నదే ఇష్టం ఉంటే అదే వేసుకోవచ్చు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సో అల్లం పేస్ట్ కొంచెం పచ్చిపసనం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నేను ఇందులోకి బాగా సన్నగా తిరుక్కున్నటువంటి టమాటాస్ని అయితే యాడ్ చేస్తున్నాను సో టమాటాస్ కొంచెం మెత్తబడేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత నేను ఇక్కడ క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను నేను ఇలా పొడుగా కట్ చేసుకున్నాను మీ ఇష్టం మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో కట్ చేసుకోండి మనం మనకు క్యాప్సికమ్ బాగా ఫ్రై అవ్వడానికి దాదాపు ఆరు నుంచి ఏడు నిమిషాలు పడుతుంది నేను లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని వేయించుకున్నాను సో ఇప్పుడు నేను ఇందులోకి కారం అలాగే కొద్దిగా గరం మసాలాని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయలేదు మీకు కావాలనుకుంటే తో పాటు గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోండి సో కారం అనేది మీ స్పైస్నెస్ని బట్టి మీరు చూస్ చేసుకోండి నేను కొద్దిగా తక్కువ కారం తింటాం కాబట్టి సో ఇలా కొద్దిగానే వేసాను సో ఇలా కారం ఇంకా గరం మసాలా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నేను ఇప్పుడు బాయిల్ చేసుకున్నటువంటి రైస్నైతే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ నార్మల్ రైసే యూస్ చేశాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు మనము క్యాప్సికమ్ రైస్ ఇలా మనము క్యాప్సికం అంతా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అండ్ ఇది క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఫ్రైడ్ రైస్ అనగానే కొంచెం ఇలా రైస్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి ఆ రైస్కి చాలా బాగా పట్టి చాలా టేస్టీగా వస్తుంది సో ఈ విధంగా మనము కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది చాలా టేస్టీగా ఉంటుంది స్పైస్నెస్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి సో ఇది నార్మల్ అలా మనం తినేయచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా పిల్లకి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఏమీ లేదు ఇంట్లో కర్రీ ఏం చేయాలి ఇట్లా అని ఆలోచిస్తున్నప్పుడు ఇలా ఈజీగా మనము ఇలా క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు అండ్ హెల్తీకి కూడా చాలా మంచిది కదా సో ఈ విధంగా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం బీన్స్ బీన్స్ తినాలనుకుంటున్నప్పుడు బీన్స్ ఇలా ఫీలింగ్ వచ్చినప్పుడు గ్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా బయట నుండి తెచ్చుకోవడం కంటే ఇలా ఇంట్లో ఇలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకొని తింటే అది ఒక సాటిస్ఫాక్షన్ కదా సో ఇలా ఈజీగా మనము ఇంట్లోనే క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేను ఇక్కడ ఉప్పు అంత సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఉప్పు వేసిన క్లిప్ అయితే మిస్సింగ్ అయింది నేను జస్ట్ కొంచెం అయితే యాడ్ చేశాను ఎందుకంటే నేను రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ నేను ఉప్పు వేస్తాను సో మీరు అలా వేయలేదు అంటే మీరు మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని చూసుకొని వేసుకోండి సో ఇంతే అండి మనకి ఎంతో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్